సీఎం జగన్ టంగుటూరు ప్రచార సభకు జనం పోటెత్తారు. సందర్భంగా జగన్ మాట్లాడుతూ, మీ జగన్ కు మంచి పేరు వస్తుందనే భయంతో చంద్రబాబు వాలంటరీ వ్యవస్థను అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు మీ బిడ్డ మీద నిందలు వేస్తున్నాడు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు 2019 ఎన్నికల 2 నెలల ముందు వరకు 1000 రూపాయలు మాత్రమే పెన్షన్గా ఇచ్చాడు. కానీ మీ బిడ్డ 5 సంవత్సరాల నుండి మీరు వచ్చే పని లేకుండా మీ ఇంటికి పెన్షన్లు చేరవేస్తున్నాడు అన్నారు జగన్. పెన్షన్ను ఇంటికి పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఒక్క రోజైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు తీరా తాను చేసిన వెధవ పనికి ఆ అవ్వాతాతలంతా చంద్రబాబు నాయుడును తిట్టుకుంటా తిడతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం 1000. ఈ రోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత? 3000. మరి ఎవరికి మనసుంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజైనా కూడా ఆ అవ్వాతాతల బాధ చూశాడా? అవ్వాతాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా? ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఆ అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరో?